హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ రోజు వచ్చి మనకి April 21st అండి, అంటే మనకి బుధవారం. Dhee13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో వచ్చేసి మనకి లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మనకైతే ఇదైతే టెలికాస్ అవుతుంది అనమాట. మరి ఈ రోజు రాబోయే ఎపిసోడ్ కోసం నేనైతే చాలా చాలా ఈగలైతే వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు చాలా మంది ఈసారి Dhee13 చూసే వాళ్ళు చాలా మంది ఎక్కువగా అయితే మనకి ఈ రోజు ఎపిసోడ్ చూడడం కోసం చాలా చాలా ఈగలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఈ రోజు రాబోయే ఎపిసోడ్ వచ్చి మనకి మెగా ఎపిసోడ్ అండి. మనకి Dhee సీజన్స్ లో స్టార్స్ అంటే మనకి Dhee సీజన్ లో బెస్ట్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మళ్ళీ మనకి Dhee13 ఈ రోజు జరబోయే ఎపిసోడ్ లో మెగా ఎపిసోడ్ అయితే తీసుకొచ్చారన్నమాట. చాలా చాలా బిగ్గెస్ట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండి. మళ్ళీ మన పాత డాన్సర్స్ అందరూ మళ్ళీ మనకి ఒకే ఎపిసోడ్ లో ఈ రోజు జరబోయే ఎపిసోడ్ చూడబోతున్నమాట. చాలా వండర్ఫుల్ గా అయితే వచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు అండి ఈ రోజు జరబోయే ఎపిసోడ్ వచ్చేసి. అండ్ అలాగే ఇప్పుడున్న Dhee13 కంటెస్టెంట్స్ కాంబినేషన్ లో మనకి పాత స్టార్స్ జోడీగా కలిసి వాళ్ళతో పాటు డాన్స్ అయితే చేశారన్నమాట. ప్రతి సాంగ్కి ఫెర్ఫామ్ చేశారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్పిన అయితే ఫెర్ఫామ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఫెర్ఫామ్స్ అయితే మనం ఈ రోజు జరబోయే ఎపిసోడ్ చూడబోతున్నాం. చాలా కిరక్ అయితే వచ్చింది ఫుల్ లెంత్ ఎపిసోడ్ వచ్చేసి. మరి ఈ రోజు జరబోయే మెగా ఎపిసోడ్ లో మనకి Dhee13 కంటెస్టెంట్స్ కి ఏ స్టార్ జోడీగా కాంబినేషన్ లో స్టార్ ఫెర్ఫామ్ చేయబోతున్నారు, అండ్ అలాగే ఎవరెవరు Dhee స్టార్స్ ఈ రోజు జరబోయే ఎపిసోడ్ లో ఉన్నారని చెప్పేసి మనం అయితే ఒకసారి చూద్దామండి. మరి మనకి చైతన్య మాస్టర్ కంటెస్టెంట్ అయిన జహనీర్ గారికి కాంబినేషన్ లో వచ్చేసి మనకి మహేష్ గారు చేయబోతున్నారు అనమాట. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ ఫెర్ఫామ్ చేయబోతున్నారు, ఎక్స్ట్రాడినరీ ఫెర్ఫామ్ చెప్పుకోవచ్చు అండి. మనకి ఆల్రెడీ మహేష్ గారు ఎంత బాగా ఫెర్ఫామ్ చేశారు మన దగ్గర తెలుసు. Dhee జోడీ లెవెన్ లో టైటిల్ విన్నర్ అండి మహేష్ గారు వచ్చేసి. అలాంటి టైటిల్ విన్నర్ వచ్చేసి మనకి జహనీర్ గారితో 29 ఎపిసోడ్ ఫెర్ఫామ్ చేయబోతున్నారు అనమాట. చాలా చాలా కిరక్ అయితే వచ్చింది వాళ్ళిద్దరు చేసిన ఫెర్ఫామ్ వచ్చేసి. అండ్ అలాగే సర్వారి గారికి తోడుగా వచ్చే మనకి రితు గారు చేయబోతారు అనమాట. మనకి Dhee జోడీ లెవెన్ లో మైన్సీ కాంబినేషన్ లో రితు గారు చేశారు కదండి, ఆ రితు గారు వచ్చేసి మనకి సర్వారి గారికి తోడుగా ఈ రోజు 20 ఎపిసోడ్ ఫెర్ఫామ్ చేయబోతారు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెర్ఫామ్ చెప్పుకోవచ్చు అంటే వీళ్ళది కూడా. అండ్ అలాగే మనకి నైనిక గారితో వచ్చేసి మనకి దర్శిని గారు ఫెర్ఫామ్ చేయబోతున్నారు అనమాట. చాలా అంటే చాలా కిరగా అయితే వచ్చింది వాళ్ళు చేసిన ఫెర్ఫామ్స్ వచ్చేసి. శశి మాస్టర్ కొరిగేపులో వీళ్ళిద్దరూ ఈ రోజు 20 ఎపిసోడ్ ఫెర్ఫామ్ చేయబోతున్నారు అనమాట మెగా ఎపిసోడ్ వచ్చేసి. అండ్ అలాగే మనకి మణికంఠ గారికి తోడుగా వచ్చేసి మనకి బాబీ గారు అయితే చేయబోతున్నారు అనమాట. మరి D12 ఛాంపియన్షిప్ లో మనకి జిత్తు మాస్టర్ కొరిగేపల్ల బాబీ గారు అయితే చేశారు. అండ్ అలాగే సేమ్ ఇప్పుడు D13 లో మనకి మణికంఠ గారు వచ్చేసి జిత్తు మాస్టర్ కొరిగేపల్ల చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకి ఈ రోజు ఎపిసోడ్ లో మనకి వాళ్ళిద్దరు కలిసి ఒకే సాంగ్ లో ఫెర్ఫామ్ చేయబోతారు అనమాట. మనకి జిత్తు మాస్టర్ కొరిగేపల్ల వచ్చి మనకి మణికంఠ గారు అండ్ అలాగే బాబీ గారు ఇద్దరు కూడా కాంబినేషన్ లో ఫెర్ఫామ్ చేయబోతారండి. చాలా చాలా కిరక్ అయితే వచ్చింది. అండ్ అలాగే మనకి D10 టైటిల్ విన్నర్ రాజు గారు కూడా మనకి ఈ రోజు 20 ఎపిసోడ్ లో ఫెర్ఫామ్ చేయడానికి అయితే వచ్చారన్నమాట. మనకి ప్రసాద్ గారికి కాంబినేషన్ లో అంటే ప్రసాద్ గారికి తోడుగా వచ్చేసి మనకి రాజు గారు అయితే ఫెర్ఫామ్ చేస్తున్నారు అనమాట. మనకి అభిమాష్ గారు కంటెస్టెంట్ అయిన ప్రసాద్ గారికి వచ్చే మనకి రాజు గారి కాంబినేషన్ లో ఇద్దరు కూడా మనకి ఈ రోజు 20 ఎపిసోడ్ లో ఫెర్ఫామ్ చేయబోతారు. మరి రాజు గారి ఫ్యాన్స్ అందరికి చాలా చాలా బిగ్గెస్ట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చండి మరి ఈ ఎపిసోడ్ వచ్చేసి. అండ్ అలాగే మనకి నివేదిత గారికి తోడుగా వచ్చేసి మనకి తేజస్వి గారు ఫెర్ఫామ్ చేయబోతారు అనమాట. వీళ్ళిద్దరు కలిసి సాంగ్ ఫెర్ఫామ్ చేయబోతారండి. ఇంకా ఎవరెవరు ఉన్నారు Dhee స్టార్స్ అంటే మనకి సోమేశ్ గారు ఉన్నారండి, అండ్ అలాగే పండు గారు ఉన్నారు, అండ్ అలాగే జతిన్ గారు ఉన్నారు. జతిన్ గారు వచ్చేసి మనకి తరుణ్ గారితో చేయబోతున్నారు అనమాట. వాళ్ళిద్దరు కలిసి కాంబినేషన్ చేయబోతున్నారు జతిన్ గారు అండ్ అలాగే తరుణ్ గారు వచ్చేసి. అండ్ అలాగే ఇంకా చాలా మంది అయితే ఉన్నారన్నమాట మనకి Dhee స్టార్స్ అందరూ వచ్చేసి. వాళ్ళందరూ ఎంట్రీ ఈ రోజు 20 ఎపిసోడ్ లో ఉన్నది బెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ ఇప్పటివరకు Dhee13 లో టెలికాస్ట్ అయిన అన్ని ఎపిసోడ్ ఒకైతే ఈ రోజు 20 ఎపిసోడ్ మరొక అయితే అనమాట. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనకు Dhee పాత స్టార్స్ ని అండ్ అలాగే ఇప్పుడున్న కంట్రీస్ ని మొత్తం కలిపి మనం ఒకే ఎపిసోడ్ చూడబోతున్నాం. మెగా ఎపిసోడ్ వచ్చేసి ఖచ్చితంగా ఫుల్ లెంత్ ఎపిసోడ్ మ్యాక్సిమం కూడా మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. మరి నేనైతే ఫుల్ లెంత్ ఎపిసోడ్ లో చూడడం కోసం చాలా అంటే చాలా ఈగర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే మనకి ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అనేవంటే మనకి నెక్స్ట్ వీక్ కి సంబంధించి ప్రోమో అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మనకి Dhee13 ఎప్పుడున్నది నెక్స్ట్ వీక్ అంటే మనకి నెక్స్ట్ బుధవారం అంటే మనకి April 28th అనమాట మనకి నెక్స్ట్ బుధవారం వచ్చేసి. మరి అప్పుడు సంబంధించి ఆ రోజు ఎపిసోడ్ సంబంధించి ప్రోమో వచ్చేసి మనకి ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అనేవంటే మనకి రిలీజ్ చేస్తారన్నమాట. మరి ఈ ప్రోమో కోసం కూడా నేనైతే చాలా చాలా ఈగర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి జరగబోయే ప్రతి ఎపిసోడ్ మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి జరగబోయే ఎపిసోడ్ నుంచి మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి కంటిన్యూ అవుతాయి అనమాట. అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ జరిగిందంటే ఆటోమేటిక్గా ఒక 2-3 ఎపిసోడ్స్ గ్యాప్ తర్వాత మనకి సెకండ్ ఎలిమెంట్స్ అండ్ అలాగే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ మనకి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండబోద్ది అనమాట. మేబీ మనకి నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ జరగవచ్చు అని చెప్పేసి ఇప్పటివరకు మనకు వస్తున్న అప్డేట్ అనమాట. మరి చూద్దాం ఏం జరగబోతుందని చెప్పేసి. అండ్ అలాగే నెక్స్ట్ వీక్లో కూడా మనకి చాలా చాలా మంచి ఫెర్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి నెక్స్ట్ వీక్ సంబంధించి ఎపిసోడ్ గురించి కూడా నేను చాలా దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే ప్రోమో గురించి కూడా చూద్దాం. మరి ఫస్ట్ ఎలిమెంట్స్ అయితే ఏ టీం నుంచి అవుతారో చూద్దాం. మరి నెక్స్ట్ రాబోయే ప్రోమోలో మనకి ఎటువంటి సర్ప్రైజ్లు ఉన్నాయో కూడా మనకు తెలియాలంటే నెక్స్ట్ వీక్ సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.